తెలుగు చలనచిత్ర రంగాన్ని నాలుగు దశాబ్దాల పాటు శాసించి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ నగరంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అతి కొద్ది మందితో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆ రోజు పత్రికలు వాళ్ళు వచ్చి అయా మీ యొక్క పార్టీ ఎజెండా ఏంటి చెప్పండి అంటే కట్టే కొట్టే తెచ్చే విధంగా మూడే చెప్పాడు ఆయన కూడు గూడు గుడ్డ కూడంటే ఆయన ఉద్దేశం అప్పటి వరకు భారతదేశంలో సబ్సిడీపై ఆహార ధాన్యాలు ఇచ్చే అటువంటి పథకమే లేదు కూడనగా కిలో బియ్యాన్ని రెండు రూపాయలకే పేదలకు పంచుతాను అన్నాడు గూడు తాటాకు గుడిసెల్లో మరి పేదవాడంటే గుడిసెల్లోనే నివసించాలి ధనికులు పెంకుటీళ్ళలో భవనాల్లో నివసించే సంస్కృతి ఉన్న రోజుల్లో పేదవాడికి పక్కా గృహం నిర్మాణం అనేది ప్రభుత్వ పథకం కింద ప్రారంభించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గుడ్డ ఆ రోజుల్లో శ్రామిక వర్గాలు పేదవర్గాలు బట్టలు కూడా వేసుకునే పరిస్థితి లేదు అందుకని నూలు వస్త్రాలు జనతా వస్త్రాలు మహిళలకి చీరలు పురుషులకు పంచెలు ఆ విధంగా పంపిణీ చేసే పథకాన్ని ప్రవేశపెట్టి తద్వారా చేనేత వర్గాలకు కూడా కడుపు నిండా అన్నం వచ్చే విధంగా చేశాడు ఈ రెండు రూపాయల కిలో పథకం అనేది ఆయన అన్న ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకం ఈరోజు కేంద్ర ప్రభుత్వము కూడా అమలు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఒక కేజీ బియ్యాన్ని మూడు రూపాయలకి అమ్మితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయికి అమ్ముతున్నారు అంటే మార్కెట్లో ధర ముప్పై రూపాయల ధర ఉన్నదాన్ని కేంద్ర ప్రభుత్వము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించి రాష్ట్రాలకు ఇరవై ఏడు రూపాయల సబ్సిడీ ఇచ్చి ఆ బియ్యాన్ని ఇస్తా ఉంది దాన్ని రూపాయికి ఇస్తున్నారు ఇది ఎవరు ఈ వ్యూహకర్త ఎవరు ప్రణాళిక రచింది రచించింది ఎవరు అన్న ఎన్టీ రామారావు అలాగే ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణము పట్టణం రెండిట్లో ఉంది దీన్ని రాష్ట్రాలు రకరకాల పేర్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్షన్నర రూపాయల ఈ గృహ నిర్మాణానికి ఇచ్చే ఆ డబ్బుని రాష్ట్రాలు వాళ్ళు కొంత జోడించి ఇక దానికి రకరకాల పేర్లు పెట్టుకున్నారు అది తెలంగాణలో అయితే డబుల్ బెడ్రూమ్ అన్నారు ఆంధ్రాలో అయితే ఇంతముందు ఎన్టీఆర్ గృహ పథకం అన్నారు తదుపరి దాన్ని జగన్ అన్న వైఎస్ఆర్ గృహ పథకం అన్నారు ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వము లక్షన్నర రూపాయలు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా చెప్పరు ప్రకటించరు కనీసం ప్రధానమంత్రి మోదీ గారి బొమ్మ కూడా వేయరు ఈ పథకము రచించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో నలభై సంవత్సరాల క్రితం దూరదృష్టితో ఆ మహానుభావుడు రచించిన పథకం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది కనుక సబ్సిడీపై ఆహార ధాన్యాలు ఇచ్చే పథకానికి పేటెంట్ ఎవరికి ఉందంటే ఉంది ఏ ప్రాంతీయ పార్టీలు ఏ పార్టీ కూడా దాన్ని తమ పథకం అని చెప్పుకునే హక్కు లేదు అట్లాగే ఆయన పక్కా గృహ పథకం అంటే అందరిలాగా ధనిక వర్గాలాగా స్లాబ్ వేసి ఇల్లు నిర్మాణం చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు ఆయన అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో పటేలు పట్వారి అనేవారు ఇక వీళ్ళు ప్రజలను జలగల్లా పీడించుకు తినేవారు పటేలు పట్వారి ఈ పటేల్ అంటే రెవెన్యూ వ్యవహారాలు చూసేవాడు పట్వారి అంటే మిగతా వ్యవహారాలు శాంతి భద్రతల వ్యవహారాలు చూస్తుండేవారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కర్ణము మున్సబ్ అని ఉండేవారు ఈ కర్ణము ఈ భూముల యొక్క లెక్కలు భూముల యొక్క నివాస భూములు పొలాలు వాటికి సంబంధించిన వ్యవహారాలు కర్ణం చూస్తుండేవారు ఇక మున్సబులని ఉండేవారు ఈ మున్సబులు విలేజ్ హెడ్ కలెక్టర్ గారు తహసీల్దారు ఎవరు వచ్చినా గ్రామంలో వస్తే విలేజ్ మున్సబ్ దగ్గరికి రావాలి అంటే గ్రామ పరిపాలకుడు ఎవరంటే విలేజ్ మున్సబ్ ఈ మున్సబ్ అనే పదవి వారసత్వంగా తండ్రి కొడుకు మనవుడు అలా వచ్చేస్తుంది రాయలసీమ ప్రాంతంలో అక్కడ మనం గమ్మత్ ఏంటంటే అన్ని కులాలు వాళ్ళు మున్సబ్ అయ్యేవారు బీసీలు అవ్వచ్చు ఎస్సీలు అవ్వచ్చు ఎస్టీలు అవ్వచ్చు ముస్లింలు అవ్వచ్చు అట్లాగే బలిజ కమ్మ ఎవరైతే మున్సబ్ పదవి చేశారో ఆ మున్సబ్ అనే పదవిని రాయలసీమలో రెడ్డి అంటారు అంటే మున్సబ్ అనే మాదేమో ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో మున్సబ్ అనేవారు రాయలసీమలో రెడ్డి అంటారు మున్సబ్ని ఆ విధంగా ఇప్పుడు మనకి ప్రస్తుతం మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీర రెడ్డి ఆయన రెడ్డి కాదు ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందినవాడు ఆ రెడ్డి అని ఎందుకు వచ్చింది వీళ్ళ తండ్రి తాత వాళ్ళు గ్రామానికి మున్సబుగా ఉండటం వల్ల రెడ్డి అయ్యారు అట్లా హుస్సేన్ ఉంటే ఆయన మున్సబ్ పని రెడ్డి పని చేశాడు కనుక హుస్సేన్ రెడ్డి అవుతాడు ఈ విధంగా రెడ్డి అనేది కొంతమందికి మిగతా కులాల వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తిరీత్యా వచ్చింది ఈ కరణము మున్సభులు పటేలు పట్వారీలు ప్రజలను హింసిస్తున్నారు శాసిస్తున్నారు రాజకీయంగా వాళ్ళు చెప్పిన వాళ్ళకు ఓట్లు వేయాలి జాతీయ పార్టీ అయినా లేదు గ్రామ పంచాయతీ ఎన్నికలు అప్పట్లో ఈ మండలాలు లేనప్పుడు సమితి అని ఉండేది ఆ సమితి ఉన్నప్పుడు సమితికి ఎవరిని ఎంపిక చేయాలంటే సమితి ప్రెసిడెంట్ వారసత్వంగా వస్తూ ఉండేది ఈ విధంగా పటేలు పట్వారి అలాగే మున్సబు కర్ణం వ్యవస్థని ఒక్క పోటుతో రద్దు చేశాడు మహానుభావుడు ప్రజలకు వాయువులు లభించేలా ప్రభుత్వ అధికారులను గ్రామాల్లో అపాయింట్ చేసే పద్ధతిని తీసుకొచ్చాడు అప్పట్లో సమితి ఉండేది చాలా పెద్ద ఏరియా సమితి బ్లాక్ అనేవారు ఈ బ్లాక్ అంటే ప్రస్తుతం ఉన్న మూడు నాలుగు మండలాలు కలిసి ఒక బ్లాక్ ఉండేది చాలా కష్టపడేవారు ఎరువులు తెచ్చుకోవాలన్నా లేదా ఏదైనా వ్యవసాయ పనిముట్లు తెచ్చుకోవాలన్నా చాలా కష్టపడేవారు దాన్ని మండలం అనే ఒక వ్యవస్థ ప్రవేశపెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు ఇప్పటికి కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల వ్యవస్థ కొనసాగుతుంది మండలం యూనిట్గా తహసీల్దార్ కార్యాలయము మండలాభివృద్ధి అధికారి కార్యాలయము మండలానికి ఒక పోలీస్ స్టేషను మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రము మండలానికి ఒక పశువుల ఆసుపత్రి మౌలిక సదుపాయాలన్నీ కూడా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆయన పార్టీ స్థాపించిన తరువాత ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఎలా అపహాస్యం చేశారంటే ముఖానికి రంగులు పూసుకునేవాడు ముఖ్యమంత్రి అవుతాడా అధికారంలోకి వస్తుందా అని చెప్పి హేళన చేశారు ఆయన ఎవ్వరినీ లెక్క చేయలేదు తన సిద్ధాంతము ప్రచారము చేసుకుంటూ చైతన్య రథాన్ని ఎక్కాడు చైతన్య రథాన్ని నడిపే వ్యక్తి ఎవరంటే కుమారుడు కీర్తిశేషులు హరికృష్ణ ఆయనే నడిపేవాడు ఆయన తొమ్మిది నెలలు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి తొమ్మిది నెలల కాలంలో ముఖ్యమంత్రి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లోకి ఎక్కిన మహనీయుడు అన్న ఎన్టీ రామారావు ఆయన అందరూ అన్నగారే అనేవారు అన్న ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ దురదృష్టవశాత్తు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ఆయన హస్తగతం చేసుకుని ఆయన ఎన్టీ రామారావుని పక్కకు తప్పించి ఈ పార్టీ నాదే అని చెప్పి చంద్రబాబు నాయుడు దాన్ని నడపడం ప్రారంభించాడు తొంభై ఐదు ముందు ఉన్న ప్రాబల్యము ప్రభావము నేటికి లేదు చాలామంది యువకులకి తెలుగుదేశం చరిత్ర అనేది తెలవదు సరే ప్రస్తుత రాజకీయానికి వస్తే ఇక తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేది మళ్ళీ అది పునరుజ్జీవింపబడదు ఇక శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ సమాప్తము ఇక దాని ఉనికి కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఇక పూర్తిగా పతనమైపోయింది తెలుగుదేశం అన్న పార్టీ పరిస్థితిలో ఈ మధ్యకాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ సందర్భంగా జగన్కి వ్యతిరేక ఓటు వైఎస్ఆర్సిపి పార్టీ వ్యతిరేక ఓటు నేను చర్యలు తీసుకుంటానని ఒక సంకేతం ఇచ్చాడు అంటే జనసేన అధినేత జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయబోతున్నాయి అయితే దానికి బీజేపీ వాళ్ళు రోడ్డు మ్యాప్ ఇవ్వాలన్నారు బీజేపీ రోడ్ మ్యాప్ అంటే రెండు వేల పద్నాలుగులాగా మనం ముగ్గురం కలిసి పోటీ చేద్దామంటే సరే లేదు బీజేపీ వాళ్ళు మాకు ఇష్టం లేదు తెలుగుదేశంతో కలవము అంటే జనసేన బీజేపీని వదులుకుని తెలుగుదేశం పార్టీతో పొత్తు కట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఇరవై ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఇరవై నాలుగులో జరిగిన మళ్ళీ ఈసారి తెలుగుదేశం ఒంటరిగా అధికారంలోకి రాదు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిస్తే బీజేపీ ఒకవేళ ఏదైనా కారణం వల్ల బీజేపీ తెలుగుదేశంతో చేరడానికి అభ్యంతరం ఉంటే ఈ జనసేన తెలుగుదేశం పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అట్లాగే బహుజన సమాజ్ పార్టీ ఏనుగురు ఏనుగు పార్టీ వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ఓటమి లక్ష్యంగా పనిచేస్తారు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల ప్రకారం జనసేన తెలుగుదేశం పార్టీ జనసేనకు ఎనిమిది శాతం నుంచి పదహారు శాతానికి ఓట్లు పెరిగినాయి అట్లాగే తెలుగుదేశం పార్టీకి నలభై శాతం ఉన్నాయి ఈ రెండు కలిస్తే గెలుపు అనే తథ్యం అయితే ఈసారి ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు పార్టీలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రెండున్నర సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో రెండున్నర సంవత్సరాలు ఇద్దరూ కలిసి ఒకవేళ భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఉంటే బీజేపీ కూడా జనసేన అధినేతని సమర్థిస్తాయి ఆ విధంగా రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి అంటే రెండు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది ఒంటరిగా మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితే లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఓడిపోయిందో అదేవిధంగా మళ్ళీ ఓడుతుంది జనసేనతో కలిస్తే రెండు వేల పద్నాలుగు గెలుపు కేవలం జనసేన పవన్ కళ్యాణ్ వల్లనే గెలిచిందని తెలుగుదేశం పార్టీ గ్రహించింది కాపు బలిజ తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు ఈ కులాలన్నీ ఇరవై నాలుగు శాతం ఉన్న ఈ కులాలన్నీ కలిస్తే గెలుపు అనేది నల్లేరు మీద నడక ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రెండు పార్టీలు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సిపి ఎట్టి పరిస్థితిలో కూడా గెలిచే అవకాశం లేదు వైఎస్ఆర్సిపితో కలిసి మిత్రపక్షాలుగా ఏ పార్టీ లేదు ఇది ఇటువంటి తరుణంలో షర్మిల కూడా వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ పార్టీ పెట్టి జూలై ఎనిమిది రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించవచ్చు అనే ఊహాగానాలు నడుమ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనే అధికారంలోకి వచ్చిన జగన్ ఒక్క ఛాన్స్ అయిపోయింది మరి ఆయన మరి బెయిలు రద్దయితే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదు కనుక ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయ్యా నువ్వు ఒక్క ఛాన్స్ అన్నావు నీ ఒక్క ఛాన్స్ చూసాం మహానుభావ రాజధాని లేని రాష్ట్రాన్ని చేసిన ముఖ్యమంత్రి నువ్వే బంగారము లాంటి అమరావతి రాజధానిని సర్వనాశనం చేశావు కదయ్యా మేము నిన్ను ఇంటి దగ్గర కూర్చోబెట్టి మాకు కావలసిన ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం ప్రతిపక్ష నాయకుడిగా ఓహో భలే భలే ఇది అమరావతి మంచిది ముప్పై వేల ఎకరాలు చాలా ఇంకో పదివేల ఎకరాలు కావాలి నేను మనస్ఫూర్తిగా మద్దతు మాటలు ఎక్కడికి పోయినాయి ఎన్నికల ముందు అమరావతిని నేను మార్చుతాను అమరావతి రాజధానిగా కొనసాగను అని చెప్పావా మీరు జనసే మరి జగన్మోహన్ రెడ్డి మంత్ ప్రస్తుతం మంత్రులు నాయకులందరూ ప్రజలను మోసం చేస్తూ అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ప్రకాశం గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలను మోసం చేసి ఈరోజు ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి అన్యాయం చేయటం ప్రజలు సహించరు ఏది ఏమైనా మరొక అవకాశం తెలుగుదేశం పార్టీకి ఒంటరిగా రాదు జనసేన కలిస్తేనే అధికారంలోకి వస్తుంది కనుక జనసేన అధినేత కూడా సానుకూల వైఖరితో ఉన్నాడు బీజేపీ నాయకులు వాళ్ళు ఈ రెండు పార్టీలతో కలిస్తే కనీసము ఆరుగురు లోక్సభ సభ్యులు గెలుస్తారు బీజేపీకి కనీసము పన్నెండు మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు ఒంటరిగా పోరాటం చేస్తే భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయో అటువంటి ఫలితాలే వస్తాయి కనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అలాగే రాజ్యసభ సభ్యుడైన టీజీ వెంకటేష్ వీళ్ళతో సంప్రదించి వాళ్ళు మనము తెలుగుదేశము జనసేనతో కలిసి ప్రయాణము చేయటం పొత్తు పెట్టుకోవటం ద్వారా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అనే ఆలోచనిస్తున్న తరుణంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు రాజ్యసభ లోక్సభ సభ్యుల యొక్క మద్దతు భారతీయ జనతా పార్టీ కావాలి కనుక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయ్యే వరకు ఏదైతే జనసేన అధినేత రోడ్డు మ్యాప్ రోడ్డు మ్యాప్ అన్నారో అది రాదు రోడ్డు మ్యాప్ ఎలా ఉన్నా చాలా స్పష్టముగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు కనుక జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కలిసి పోటీ చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు పార్టీలు కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారు